ఆటలంటే ప్రణమిస్తాం, చదువులోనా ఫస్ట్ ఉంటాం. అల్లరి చేయడం మాకు ఇష్టం, సైలెంట్ సెట్టింగ్ చాలా కష్టం. రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు. హై స్కూల్ హై స్కూల్ సార్, దుర్గ మార్కులు చెప్పలేదు. కొంపదీసి అది ఫెయిలా? ఏంటి? దాని మార్కులు చెప్పండి సార్. దుర్గా, కన్నా ఒక్క మార్కు తగ్గదన్నావు. ఇప్పుడు చూడు, నిన్నెక్కడే నాలుగు తంతే తప్ప నీకు బుద్ధి రాదే. నీకు చదువు వద్దు, గిదువు వద్దు, కొంపలోనే పడుండు రేపటి నుంచి. నీ మార్కులు చెప్పాగా? నా గురించి కాదు, దుర్గ గురించి. దుర్గకి 42% కంటే ఎక్కువ రావాలి. అవును, రావాలి. ఎక్కడో ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. ఏంటి మిస్టేక్ అంటే? మన సార్ తప్పు చెప్తున్నారా? మన టీచర్ కే వంక పెడతారా? ప్లీజ్ సార్, మళ్ళీ ఒకసారి ప్రోగ్రెస్ కార్డ్ చూడండి సార్. సైలెన్స్, చూస్తాను, కూర్చోండి. దుర్గా, సారీ అమ్మా. దేనికి సార్? నీ పర్సంటేజ్ 90%. అది నా తప్పే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఇలాంటి కూతురు మీ కడుపున పుట్టినందుకు
మీ మీద అసూయగా ఉంది సార్. ఆడపిల్లకు అందం తెలివి కలిసి ఉండమంటారు, కానీ మీ దుర్గ చక్కటి అమ్మాయి. వినయంలో, సంస్కారంలో, చదువులో ఎందులోనూ ఒక్క పెట్టలేం. అఫ్కోర్స్ ఇవన్నీ మీ పెంపకం నుండి వచ్చినవి అనుకోండి. ప్లీజ్ ఒక్కసారి ఇక్కడికి రండి. నేనా? అవును మీరే రండి. ప్లీజ్ రండి మీరే. అయ్యా తమ్ముడిలా రండి రండి. ఈసారి మన హై స్కూల్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మన దుర్గ మీ అందరికీ ఆదర్శం. ఇంత మంచి తండ్రి ఉండబట్టే అంత మంచి ర్యాంక్ తెచ్చుకుంది మన దుర్గ. మీ దుర్గ గురించి ఏమైనా చెప్పండి. నాకు మాటలు రావట్లేదు. కూతురాన్ని మంచి మార్కులు సంపాదించి ప్రగతి పదవిలో ఉంటే ఏ తండ్రికైనా మాటలు రావడం కొంచెం కష్టమేనండి. ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. థాంక్యూ సార్. మార్క్స్ అనౌన్స్ చేశారా? చేశాం సార్. ఈసారి నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఏ సంవత్సరం రానంత ఉత్తీర్ణత శాతం ఈసారి వచ్చింది. దానికి కారణం దుర్గా బ్యాచ్. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిసారి జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు ఈసారి ర్యాంక్ స్టేజ్కి వచ్చారు. వాళ్ళింటి పరిస్థితులు నాకు దుర్గా ద్వారా తెలిసాయి. సరైన సౌకర్యాలు, వసతులు లేకపోయినా కష్టపడి వాళ్ళు ఈ మార్కులు సంపాదించుకున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేను వాళ్ళకు మాటిచ్చాను, ర్యాంక్ సాధిస్తే ఫీజుల్లో మినహాయింపిస్తానని. వాళ్ళకది ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నాను. మై ప్లెజర్. కూర్చోండి కూర్చోండి. వెల్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎస్ సార్. వస్తానండి. ఓకే. డాడీ నాకు ర్యాంక్ వచ్చింది, ఆ ఆనందం పంచుకోవటానికి మీరు లేరు, మీ బ్లెస్సింగ్స్ పైనుండి ఎప్పటికీ నాకు ఉంటాయని తెలుసు. అమ్మా పూజ. నాన్నా నాన్నా వెళ్దామా? శంకర్. నాన్నా నీకేం చేయలేకపోయాను, అయినా కష్టపడి సాధించావు. నువ్విచ్చిన నమ్మకమే నాకు ఈ మార్కులు తెచ్చిపెట్టాయి నాన్నా. బేటా గెలిచాను రా, నా ఉద్యోగం పోయినా నేను ఓడిపోలేదురా. అబ్బజాన్. శభాష్ రా. అన్నా సారీ అన్నా. దేనికిరా? మేం మాత్రం పాస్ అయ్యాం. అవ్వండి. మరి నువ్వు పాస్ అవుతా? వందకు వంద ఐడియా ఇస్తే
అన్నా 10 మధ్యలు 0 పెడితే ఎంత? 100. ఇంకే నీ ప్రోగ్రెస్ కార్డ్ లో 10 మధ్యలు 0 పెట్టి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో తగిలించుకో. అరే 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 మస్తు ఐడియా ఇచ్చినావురా, సాయంత్రం నీకు మంచి పార్టీ ఇస్తా రా. రే గౌరీ, వీడికి ఇలాంటి ఐడియా ఇచ్చావేంట్రా, వీడికి మన మాట వింటాడంటావా? పా రీ అన్న తెలుగు అక్షరాల మధ్య 0 పెడితే ఏమవుతుంది? 10 మధ్యలో 0 పెడితే 10 అవుతుంది. వాడదే. బాబాయ్ బాబాయ్. ఏంద్రా ఎందుకు ఇలా పరిగెత్తుకుని వచ్చావు? నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది బాబాయ్, 87%. ఏది అన్నిట్లో పెద్ద మార్కులే వచ్చాయరా? ఇంకే మీ స్కూల్లో ఫీజు లేకుండా చదవచ్చు. ఆ ఛాన్స్ నాకు లేదు బాబాయ్. చెప్పాగా బాబాయ్, పేద పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకే అవకాశం. అందుకే దుర్గా ముస్తఫా శంకర్లకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. పేద పిల్లలకి మాత్రమేనా? అయితే నువ్వేంట్రా? ఇల్లు వాకిల్ లేదు, నీ వాళ్ళెవరూ లేరు, అసలు నీకన్నా పేదోడెవర్రా? ఆ సంగతి నీకు నాకు తప్ప మా హై స్కూల్లో ఎవ్వరికీ తెలియదు కదా బాబాయ్. బాబాయ్. ఏందిరా? ర్యాంక్ వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో, ఎందుకొచ్చిందా అని అంతే బాధగా ఉంది. అదేంట్రా అలా అంటున్నావు? అవును, మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పిల్లలందరి పేరెంట్స్ వచ్చారు. అమ్మా నాన్న గుర్తొచ్చారు బాబాయ్. వాళ్ళుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి నా పక్కనెవ్వరూ లేరు. నా ఒంటరితనం గుర్తొచ్చి చాలా బాధేసింది బాబాయ్. ఒరే పీటర్, ఏడవకరా, కళ్ళు తుడుచుకో. పీటర్, నీకు ర్యాంక్ వచ్చిన విషయం మన ఓనర్తో చెప్పరా? మంచో చెడు, సమయానికి నీ ఫీజు డబ్బులు కట్టింది అతనే కదరా. వెళ్ళు చెప్పు, వెళ్ళు వెళ్ళు. కోటయ్యా, కోటయ్యా. అయ్యా. ఏంటయ్యా ఇంకా కూరగాయలు తరగలేదా? ఎప్పుడు చూసినా మీ మాటేనా? అర్థం కావడం లేదా నాకు? ఏంట్రా ఇది, రేషన్ కార్డా? ప్రోగ్రెస్ కార్డ్. నాకెందుకు ఇస్తున్నావు? దీనికి కూడా ఫీజు కట్టాలా? కాదండి, పరీక్షల్లో నాకు ర్యాంక్ వచ్చింది. వస్తే రాని, నేను చదువుకునేటప్పుడు అన్నింటిలో 36-38 వచ్చేవి. అవి పాస్ మార్కులు, ఇవేమో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఇస్తారు. 87% వచ్చింది. మాకు తెలుసులేవోయ్, మేము చదువుకునేటప్పుడు అనాలు ఉండేవి, ఇప్పుడు రూపాయలు అయ్యాయి. అప్పుడు చెడ్డీలు ఉండేవి, ఇప్పుడు ఫ్యాంట్లు అయ్యాయి. ఇదిగో పావలా ఇస్తే పిడికిలి నిండా పిప్పరమెట్లు ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు 25 రూపాయలు ఇచ్చినా ఒక మంచి చాక్లెట్ రావడంలే. అలాగే అప్పటి నా 36 మార్కులు ఇప్పటి నీ 87% కన్నా ఎక్కువన్నమాట. అది కాదండి, స్కూల్లో వీడికి ర్యాంక్ వచ్చింది, మీరు ఫీజు ఇచ్చినందువల్లే కదండి వాడింత వాడయింది. నిజమే కదా?
మీ ఉప్పు తింటూ మీ నీడలో ఉన్నా. ఇన్ని మార్కులు రావాలంటే దానికి కారణం మీరే. అందుకే మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని. బ్లెస్సింగ్సే కదా, దానికే తీసుకో. ఈ విధవ ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకున్నాడు, రేపు ఇంకా పెద్ద చదువు చదవాలని ఫీజులు నన్ను కట్టమంటాడేమో. అమ్మో లేరా లే. మా స్కూల్లో టీచర్లు, మా ఫ్రెండ్స్ అంతా నన్ను గొప్పగా చూశారు. ఏడ్చా, స్కూల్లో ర్యాంకులు తెచ్చుకోవడం కాదు, ముందు హోటల్లో తిరగమోత ఎలా వేయాలో తెలుసుకో. రాత్రంతా మేలుకొని చదువుకోవడం కాదు, కరెంటు దండగా. కందిపప్పు ఎలా కడగాలో, మినప్పప్పు ఎలా నానబెట్టాలో నేర్చుకో. డేయ్, ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడం కాదురా, అంట్లు నిగనిగలాడేలా ఎలా తోమాలో ప్రాక్టీస్ చేయి. అదేంటండి, వీడు ఇంత బాగా చదువుతుంటే చాలే ఊరుకోవయ్యా. వీడు బాగా చదివి కలెక్టర్ అయ్యి రిబ్బన్ కట్ చేయాలా? ఎంబీఏ చదివినోళ్ళే సంకులో ఇంగ్లీష్ డిక్షనరీలో పెట్టుకుని రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. వీడు బతుకు రోడ్డు పాలు కాకూడదని మంచి సలహా ఇచ్చా. ఒరే పీటర్, ఈవేళ నుండి డబుల్ డ్యూటీ చేయి, అన్ని ప్రాక్టీస్ అవుతాయి. ఈ కోట అయిపోతే తర్వాత హెడ్కుక్ నువ్వే కదరా. సరేనా, ఏంటి అలా చూస్తావు, కూరగాయలు తరుగో. మీసాలు పెట్టుకున్నాడు వీరప్పల్లాగా. ఈయన మారడు, బాగా చదివితే ముద్దు చేస్తారు. ఈయనేమో వంట మనిషిని చేస్తానంటున్నాడు. ఫోన్లే బాబాయ్, నన్ను స్కూల్ కాపకుండా పంపితే చాలు, డబుల్ డ్యూటీయే కాదు ట్రిపుల్ డ్యూటీ అన్నా చేస్తా. టీవీ చూస్తున్నావా తల్లి? అవును మమ్మీ. ఆ మాట అనడానికి సిగ్గులేదా నీకు? క్లాస్ ఫస్ట్ రావాలని ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడేమైంది? నీకొచ్చిన మార్కుల ప్రకారం 6th ప్లేస్ లో ఉన్నావు. 6th ప్లేస్ అంటే ఆర్డినరీ ప్లేస్. సిగ్గనిపించడం లేదు? నేనెందుకు సిగ్గుపడాలి మమ్మీ? నా ప్రకారం నుంచి చదువుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అంటే మేము దగ్గరుండి చదివించి నేను చెడగొట్టావా? కాదా. పుస్తకం నేను పట్టుకొని చదవాలి, కానీ మీరు పట్టుకుంటారు. చదివింది నేను బుర్రకెక్కించుకోవాలి, కానీ అది బుర్రకెక్కకుండా మీరు అడ్డుపడతారు. ఎలా చదవాలో, ఎప్పుడు చదవాలో, ఎంతసేపు చదవాలో మీరే ఆర్డర్ వేస్తారు. చాలా, దగ్గరుండి పిల్లల్ని శ్రద్ధగా చదివించడం తప్ప దాన్ని శ్రద్ధగా చదివించడం అన్నారు. మా మీద నమ్మకం లేకుండా చదివించడం అంటారు. ఏంటే నమ్మకం? అసలు మీకేం తెలుసు? అదే తప్పంటున్నా, మాకేం తెలియదని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతి జనరేషన్ కి 10% ఐక్యూ పెరుగుతుంది, అది మీకు తెలుసా? మీ కాలం వేరు, అప్పుడు రేడియో పేపర్ తప్ప ఇంకేమీ లేవు. కానీ ఇప్పుడు టీవీ, సెల్ ఫోన్, నెట్ అన్ని ఉన్నాయి. అవన్నీ ఉన్నాయనే కదే మా భయం. వాటి ధ్యాసలో పడి చదువు పక్కన పెడుతున్నావు. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో చెప్పాల్సిన బాధ్యత మీది. ఆ బాధ్యతతోనే కదా నిన్నంత చదివిస్తున్నావు. బాధ్యత అంటే ఏంటి మమ్మీ? ఫోన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నా లెసన్ చార్ట్ అతికించడమా? అరే, వాష్ మెషిన్ దగ్గరికి వెళ్తే చాట్, బెడ్లైట్ దగ్గరికి వెళ్తే చాట్, ఆఖరికి నేను కప్పుకునే బెడ్షీట్ లో కూడా చాటే. ప్రశాంతంగా బుర్రలోకి ఎక్కాల్సిన పాఠాలు మీ పుణ్యమాని కళ్ళలో దయ్యాలే భూతాలే కనిపిస్తున్నాయి. నిన్ను చదివించడం అన్నారు మమ్మీ, నరకం చూపించడం అంటారు. అయిందా అయిందా నీరార్థంతో? మేమేం చేసినా నీ మంచి కోసమే. మంచి అని మీకు మీరు అనుకుంటున్నారు. అంత స్ట్రిక్ట్గా చదివిస్తే ఇంట్రెస్ట్ పోయి టెన్షన్ వస్తుంది మమ్మీ. నీకేది వచ్చినా సరే పట్టించుకోను, క్లాస్ ఫస్ట్ మాత్రం వచ్చి తీరాలి, లేదంటే నా సర్కుల్లో నా పరువు పోతుంది.
వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసి శ్రద్ధగా చదువు. పో. ఈసారి ర్యాంక్ రాకపోతే ఊరుకునే లేదు. వెళ్ళి చదువుకో. మమ్మీ, నువ్వు నా కోసం చదివించడం లేదా? నీ ప్రెస్టీజ్ కోసం చదివిస్తున్నావా? థ్యాంక్స్ మమ్మీ. నిజంగా నేనంత హింస పెట్టి నా కూతుర్ని చదివిస్తున్నానా? శాంతి అన్న దాంట్లో వాస్తవం ఉందా? నాకు రాని ర్యాంకులు నా కూతురికి రావాలని దాన్ని స్వేచ్ఛను ప్రశాంతతను కూల్చేస్తున్నానా? మీరెప్పుడొచ్చారు? హాయ్ డాడ్. మీ తల్లి కొడుకుల మంతనాలు అప్పుడు వచ్చాను. ఇంకేం కోరికలు ఉన్నాయా నీకు? కొత్తగా ఐఫోన్ 5 సిరీస్ వచ్చిందండగా, ఐ వాంట్ దట్. అలాగే 40,000 ట్యాబ్ వచ్చిందండగా, ఐ నీడ్ దట్.